ఇప్పుడు చెప్పండి, జ్ఞానం కోసం తప్పిస్తున్న వారలారా, జ్ఞాన సముపార్జన కోసం ఉవిళ్ళురుతున్న వారలారా, జ్ఞానం ముందా జీవం ముందా? ఒకవేళ పొందితే ఏ జ్ఞానం పొందాలి? దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు, క్రీస్తుకు సంబంధించిన జ్ఞానం పొందాలా, లేకపోతే లోక జ్ఞానం పొందాలా? మరి ఈరోజు అందరి చేతుల్లో, అందరి మనసుల్లో, అందరి ప్రయాణాల్లో, ప్రయాసల్లో ఏది నడుస్తుంది? లోక జ్ఞానం, లోక జ్ఞానం, లోక జ్ఞానం, లోక జ్ఞానం. ఇందులో పాస్టర్ల మినహాయింపు లేదు, విశ్వాసుల మినహాయింపు లేదు, పరిచారకుల మినహాయింపు లేదు, జూనియర్లు సీనియర్లు అన్న భేదమే లేదు. అమ్మో అయిపోయిందిలే, ఒక అమ్మ మొహం చూస్తుంటే బతుకు మీద ఎరక్తి పడుతుంటుంది. లేమ్మా లేని ఇంక లేని, పైకి లేచింది మోకాళ్ళు లేని, లేయలే మోకాళ్ళే మోస్తం తాగినోడు కానీ కళ్ళు సగం మూసినాడు. మోకాళ్ళు లేండి, నేను చెబుతున్న నిజమే, మోకాళ్ళు లేండి, మోకాళ్ళు లేండి, మోకాళ్ళు లేండి. అడగండి దేవుణ్ణి, ఆలోచించండి నేను చెప్పింది. ఏం కావాలి నీకు, ఏది అవసరం, ఏది అవసరం, అది ఎక్కడ దొరికిద్ది? ఎక్కడ దొరికిద్ది? దేవుని జీవం దేవుని పాదాల దగ్గరే దొరికిద్ది, దేవునిలోనే దొరికిద్ది. స్తోత్రం. దేవుని సన్నిధిని గడిపి 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 ముఖచర్మం ప్రకాశించిన మోషే అనుభవం. మోషే ప్రార్థించి వెళ్ళిపోయినా గుడారం వదిలిపెట్టకుండా గుడారంలోనే కాచుకున్న యెహోషువాల అనుభవం. ఈరోజు ఎక్కడ? సేవకుల్లో ఉందా? సేవకుల పిల్లల్లో ఉందా? ఎవరిలో ఉంది? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. లే సేవకుడా మోకాళ్ళి, సిగ్గు తెచ్చుకుందాం, సిగ్గు తెచ్చుకుందాం, సిగ్గు తెచ్చుకుందాం. మన మహిమను వెతుక్కోవటానికి ఏముంది నాయన? మనం మహిమపరచబడితే ఎవడు రక్షించబడతాడు? నేను పైకెత్తబడినట్లు అనేకులను ఆకర్షించుకుందనని ఏసయ్య అన్నాడు. ఏసయ్య మహిమపరచబడితే అనేకులు రక్షించబడతారు, కానీ నువ్వు నేను మట్టి పురుగులో మయంపరచబడితే లోకానికి దరిద్రమే తప్ప రక్షణ ఎక్కడుంది నాయన? బాగుపట్టం ఎక్కడ? మనం మయంపరచబడితే మనల్ని చూసి ఎవడు మారతాడు? ఏసయ్య మయంపరచబడాలి. శక్తి యేసు దగ్గర ఉంది, బలము యేసు దగ్గర ఉంది, జీవం యేసు దగ్గర ఉంది, మనకు కావలసిన జీవ సహితమైన జ్ఞానము సహా దేవుని దగ్గరే ఉంది, యేసు దగ్గరే ఉంది. ఆనాటి భక్తి జీవితపు అనుభవాలు ఈనాడు లేవు. ఆనాడు దేవుని దగ్గర రోజుల తరబడి కాచుకుని దేవుని సన్నిధిని గోజాడి గోజాడి కన్నీరు గార్చి మొర్ర పెట్టిన అనుభవాలు ఈనాడు భక్తుల్లో లేవు. చెప్పాలంటే సాబ్దీసు సంఘములాగా ఈరోజు భక్తుల జీవితాలు అయిపోయినాయి. దీనికి ఎవడు మినహాయింపు కాదు, ఎవడు మినహాయింపు కాదు, ఎవడు మినహాయింపు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నట్టు నేను కూడా సిగ్గుపడుతూ పశ్చాత్తాపడుతూ బాధపడుతూ వేదన పడుతూ నన్ను నేను తిట్టుకుంటూనే ఈ మాటలు చెప్తున్నాను. నన్ను నేను మెచ్చుకోవట్లా, నన్ను నేను తిట్టుకుంటానే, నన్ను నేను విమర్శించుకుంటానే, నేను బాధతోనే కన్నీళ్లతోనే ఈ మాటలు చెప్తున్నాను. నేను సార్దీస్లో ఉన్న సంఘపు దూతతో దేవుడు మాట్లాడినట్లు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడివే అన్నట్టు. ఈరోజు మన బతుకులు అట్లాగా ఎండిపోయినాయి. సార్వత్రిక సంఘ పరిస్థితి చాలా బాగా వలనే అయిపోయింది. తెర మీద కనపడుతున్న జీవితాలన్నీ అంతే అయిపోయినాయి. పబ్లిక్ లో హడావుడిగా కనపడుతూ పేరు ప్రఖ్యాతుల కోసం ఎంపర్లాడుతున్న ప్రతి బతుకు అంతే అయిపోయింది. చూడలేకపోతున్నాం ఆ దారుణాలు, చూడలేకపోతున్నాం ఆ పరిస్థితులు, చూడలేకపోతున్నాం మాయలు, చూడలేకపోతున్నాం హడావుళ్ళు. జీవం లేదు, పాడు లేదు, ఒట్టి మాయ. ప్రార్థన చేద్దాం. దేవా, సారథి సంఘదూతలాగా నేనున్నాను ప్రభు, నన్ను బతికించు అని సేవకుడా నువ్వు కన్నీరు గార్చు. వేళ ఈ ఒక్క పూట కన్నీరు గార్చి వెళ్ళిపోవటం కాదు, నువ్వు ఒరిజినల్గా దేవుణ్ణి కలుసుకోవాలి. ఆత్మచేత నడిపించబడిన అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి, అప్పుడు దేవుని కొడుకువి కూతురు అవుతావు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులను కుమార్తెలను ఉందరని రాయబడి ఉంది. ఎంతమందికి దేవుని ఆత్మ నడిపింపు ఉంది? ఆత్మ నడిపింపు కోసం ఎంతమంది ఏడుస్తున్నారు? ఆత్మ నన్ను నడిపించవయ్యా.
ఆత్మ నన్ను దేవుని జీవంతో నింపవయ్యా, ఆత్మ నన్ను వెలిగించవయ్యా, నన్ను వాడుకో, నీ నామానికి మహిమ తెచ్చుకో యేసయ్యా, నీ నామానికి మహిమ తెచ్చుకో. లోకం నశించిపోతుంది ప్రభువా, భయంకరంగా దుష్టత్వం రాజ్యం ఏలుతున్నాయి, దుష్టశక్తులు స్వైరవిహారం చేస్తున్నాయి. దేవా 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 దేవా, లోకంలో మనుషులు త్రాగుడు, వ్యభిచారం, జూదం, ఘోరమైనటువంటి పాతకాలలో, మోసాలలో, దగాలలో, వంచనల్లో, లైంగిక ఇచ్చలలో, కామేచ్చల్లో, భోగేచ్చల్లో నాశనం చేసుకుంటున్నారు జీవితాలు. కుటుంబాలే పతనం అయిపోతున్న పరిస్థితి కళ్ళ ముందు కనపడతావు. ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్న యవనస్తులు, చిన్న చిన్న పిల్లలు పాడైపోతున్నారు మా కళ్ళ ముందు. లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. త్రాగుడికి ఎంతో మంది బలైపోతున్నారు. ఫిన్ని దినాల్లో బార్ షాపులు మొయ్యబడ్డాయి, సినిమా హాళ్ళు మొయ్యబడ్డాయి. ఏమైనా మేము తగిన వారం కామా, మేము తగిన వారం కామా? ఓ తండ్రి, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. నువ్వు ఫిన్నీకే దేవుడవా, నువ్వు మాకును దేవుడవే ప్రభు, మాకును దేవుడవే, మాకును దేవుడు. సచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించు, బ్రతికించు. వట్టి జ్ఞానంతో ఉప్పొంగుతున్నామే తప్ప నీ జీవాన్ని నిర్లక్ష్యం చేశాం నాయన, నీ జీవాన్ని నిర్లక్ష్యం చేశాం ప్రభువా. కన్నీళ్లతో దేవుని పాదాలు వెతుకుద్దాం, దేవుని పాదాలని వేడుకుందాం. ఈ శుక్రవారం వేళ దేవుని పరిశుద్ధాత్మ మనకు అందించినటువంటి మాటల్ని నిర్లక్ష్యం చేయకుందాం. ఎదిగెత్తి ప్రార్థన చేద్దామా? నిజంగా నిజంగా ప్రార్థన చేస్తారా? నటనొద్దు, నటించొద్దు, వేషమొద్దు, మాయొద్దు. ఈరోజు నుంచి దేవుని అడుగుదామా, చెల్లి నువ్వు అరణ్యపు అనుభవంలోనికి బయటికి రాలేవు, నీ ఇంట్లోనే ఏకాంతంగా గదిలో తలుపు వేసుకొని నువ్వు అరణ్యపు అనుభవాన్ని అనుభవించవచ్చు. తమ్ముడా, చెల్లి, నువ్వు మందిరంలో ఏకాంత అనుభవాన్ని కొనసాగించవచ్చు, నీకు అవకాశాలు ఉన్నాయి. తమ్ముడు, నీకు ఇంకా స్వేచ్ఛ ఉంది. తమ్ముడు, దేవునితో గడపాలి. తమ్ముడు, ఒరిజినల్గా దేవునితో గడపాలి. రోజుల తరబడి దేవుని సన్నిధిని గోజాడాలి. దేవునితో ముందే చెప్పు, నన్ను మహిమ, నేను మహిమొద్దు, నాకు మహిమొద్దు ప్రభువా, నాకు మహిమొద్దు ప్రభువా, నేను గుర్తింపబడొద్దు ప్రభువా. ప్రజలు రక్షింపబడితే చాలు, నీ నామం మహిమపరచబడితే చాలు, జీవితాలు బాగుపడితే చాలు, కుటుంబాలు నిలబడితే చాలు, ఆత్మహత్య లాగిపోతే చాలు, బార్ షాపులో కలెక్షన్లు తగ్గితే చాలు, నీ కుటుంబ సభ్యుల్లో కొంతమంది బలైపోయాడు లేదా, నీ కుటుంబంలో కొంతమంది జీవితాలు చిరుప్రాయంలోనే బలైపోవటం లేదా, నువ్వు నింపబడొద్దా, శక్తితో నింపబడొద్దా, చార్లెస్ ఫిన్నీలాగా నువ్వు తయారు కావద్దా. గతంలో మీలో కొంతమంది దాని చేత పీడించబడ్డోళ్ళు ఉన్నారు, త్రాగుడు చేత. మరి ఎంతమంది బలైపోతున్నారు? వారు బాగుపడొద్దా మీ ద్వారా? వారి బాగు కోసం మీరు వాడబడద్దా? మీరు సేవ చేయొద్దా? మీరు ప్రకటించొద్దా? చల్లారిపోయి చచ్చిన స్థితిలో ఉండి సార్దీసు సంగపు దోత నేను బతికే ఉన్నాను అనుకుంటున్నాడట. చప్పజల్లారిపోయి సరైన భక్తి చేయకుండా చల్లారిపోయి చచ్చిన స్థితిలో ఉండి నేను బాగానే ఉన్నాను అనుకున్నాడట. అందుకే చూసేవాళ్ళు నిన్ను అంటున్నారు జీవించిన వాడవు అని, చూసేవాళ్ళు అంటున్నారు నిన్ను నువ్వు కూడా అనుకుంటున్నావు నేను జీవించే ఉన్నానని, కానీ నీ అసలు రూపం నాకు కనపడి నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, జీవాన్ని కోల్పోయి ఉన్నావు, నువ్వు క్రమంగా లేవు నా ఎదుట అని
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈవేళ, నాతో మాట్లాడుతున్నాడు. మనం అందరము సిగ్గుపడి సరిదిద్దుకోవలసిన సమయం ఇది. నాకు బాధగా ఉంది. ఒకప్పుడు సౌకర్యాలు లేవు. దేవుని సన్నిధిని అనుభవించాను. ఈరోజు సౌకర్యాలు వచ్చినాయి, కానీ సన్నిధి కొరవడింది. బాధపడుతున్నా. ఈ సౌకర్యాలు ఏవి లేని రోజులే బాగున్నాయి ప్రభు. ఈ పరిస్థితులు ఏవి లేని రోజులే బాగున్నాయి. ఈ రోజులు బాగలేవు ప్రభు, ఈ అనుభవాలు బాగలేవు ప్రభు. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. నిరాశ ఊబి దిగిరాంది నీపై ఆశ నన్ను నిలిపింది. నిరాశ ఊబి దిగిరాంది నీపై ఆశ నన్ను నిలిపింది. నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే కన్నీళ్ళలో నేనుంటాను కలలా ముగిసిపోతాను. కన్నీళ్ళలో నేనుంటాను కలలా ముగిసిపోతాను. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. కాలాలు మారిపోతున్న నీకు చేరువక లేకున్న నా సమీపానను నిలుచున్న నిన్ను చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు దొరికిపోతున్నాయి, నీకు చేరువగా లేకపోతున్నా. నా సమీపానను ఉన్నట్టే అనుభవిస్తున్నాను, కానీ నిన్ను చేరుకోలేకపోతున్నా. మృత స్థితిలోకి వెళ్ళిపోతున్నా. నా భక్తి సరైనదిగా లేదు, నేనున్న ఆత్మీయత సరైన విధంగా లేదని నాకు అర్థమవుతుంది. మృత స్థితిలోనే నేను ఉన్నానని నాకు అర్థమవుతుంది. సగం లోకం, సగం భక్తి. దేవా, నన్ను నీవు నాకు అనుగ్రహించిన ఈ బిడ్డల్ని సంధించవా, స్పర్శించవా, మా మనసులను చక్కజేయవా, మా మనస్సాక్షిని శుద్ధీకరించవా, నీ రక్తంతో మమ్మల్ని కడగవా, నీ ఆత్మచేత మమ్మల్ని రేపవా, జీవాన్ని పొందుకోవడానికి మమ్మల్ని ప్రోత్సహించవా, మృత స్థితిలో ఉన్న సంఘాన్ని మేల్కొల్పవా, మృత స్థితిలో ఉండి బాగానే ఉన్నాం అనుకుంటున్న దైవజనం మనోనేత్రాలు విప్పవా. మా మహిమను, మా ఘనతను, మా స్వీయతను వెతక్క నీ మహిమను వెతికే విధంగా దైవ జనాంగాన్ని సిద్ధపరచవా. చార్లెస్ జీ ఫిన్నీ దినము, డేవిడ్ బెర్నార్డ్ దినములు, మాకు ముందు భక్తులు చేసినటువంటి సేవ చేసిన దినముల్లో ఆ మంట రగిలిన దినములు మళ్ళా రప్పించవా. ఒరిజినల్ భక్తి, ఒరిజినల్ శక్తి. ఒట్టి మాయలు, హడావుళ్ళు కాదయ్యా, ఒరిజినల్గా నీ కార్యాలు జరగాలి. ఒరిజినల్గా కార్యాలు జరగాలి. రోగాలు తగ్గితే ఒరిజినల్గా తగ్గాలి. అదొక మాయ ఉండకూడదు ప్రభు.
దయ్యాలు వెళ్ళగొట్టబడితే అది ఒరిజినల్ గా అయి ఉండాలి ప్రభువా, అదొక మాయ అయి ఉండకూడదు కదా. నీ కార్యాలు జరిగితే అవి ఒరిజినల్ గా ఉండాలి ప్రభువా, అవి మాయగా ఉండకూడదు, మోసంగా ఉండకూడదు. లోకాధికారాలు గడగడలాడించినారే భక్తులు, లోకాధికారాలను గడగడలాడించినారే భక్తులు ప్రభు. ఏంటి మా భక్తి, ఏంటి మా భక్తి. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. ఒక ఆడపిల్ల, ఒక ఆడపిల్ల 3 దినాలు కడుపు మార్చుకొని చావుకు తెగబడి, దేవా నా వాళ్ళు లేకపోయినప్పుడు నేనెందుకు బతకాలి, నాకెందుకు ఈ జీవితం, నాకొద్దు, నేను రాజు సముఖంలోకి వెళ్తున్నాను, నువ్వు మాట్లాడు రాజుతో అని ఒక ఆడపిల్ల ఎస్తేరు సాహసం చేసి ఉపవాసం ఉండి తెగించింది. ఒక ఆడ మనిషి రాజు ఆజ్ఞనే మార్చి పడేశావు కదా దేవా, ఆ దీనురాలి యందు నీకు దయ కలిగింది, ఆ ప్రజల యందు నీకు దయ పుట్టింది. మృతకే గోనె పట్ట కట్టుకొని ధూళి పోసుకొని చేసిన ఆర్త ధ్వని నీకు వినబడింది. రాజు శాసనము అంగుళికతో ఉంగరంతో ముద్రించబడిన శాసనం సహా రద్దయిపోయింది. అహంతో నిండిన హామాను వాడు సిద్ధపరిచిన ఉరి కొయ్య మీద వాడే వేలాడి చచ్చాడు. ప్రభువా, నీ ప్రజల కోసం నువ్వు కదిలిన తీరు అది, ఒక దీనురాలి ఉపవాస ప్రార్థన, చావుకు తెగబడినటువంటి వైనం. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నాత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. పైకి లేచి నిలబడదామా, అందరం పైకి లేచి నిలబడదామా. ఆమేన్. మన ఆత్మీయ ప్రగతి ఆయన స్వాధీనంలో ఉంది, మనం తిరిగి బ్రతకాలి, జీవింపబడాలి, ఒరిజినల్ శక్తి విడుదలవ్వాలి. మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో నిజమైన శక్తి. నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వ పరచిన నీకు, నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వ పరచిన నీకు,
స్తుతి 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 స్తుతి
దర్శించు, బ్రతికించు, 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 బ్రతికించు. మమ్మల్ని బ్రతికించు దేవా, మమ్మల్ని బ్రతికించు దేవా, సచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించు దేవా, దిగజారిన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించు దేవా, బలపరచు దేవా, ఆకర్షించు దేవా, నడిపించు దేవా, పరిశుద్ధాత్మ దేవా. ఎన్నో మార్లు నిన్ను నిర్లక్ష్యం చేశాను, ఎన్నో మార్లు నీకు దుఃఖాన్ని పుట్టించు పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, ఆదిలో జలముల మీద లాడిన ఆత్మ, మనుషుని జీవాత్మగా మార్చిన ఆత్మ, వెళ్ళిపోయిన ఎముకల్ని సజీవ సైన్యముగా నిలిపిన ఆత్మ, ఊపిరి విడిచిన ఆత్మ, నిశక్తి ఒరిజినల్గా 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 నిజముగా మేమంతా అనుభవించాలి, ప్రజలు అనుభవించాలి, అన్ని జనులు అనుభవించాలి. నిశక్తి కుమ్మరించబడాలి. మోసాలు, మాయలు, వంచనలు కాదు, అమాయక ప్రజల్ని మోసగించుట కాదు, ఒరిజినల్గా 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 యథార్థముగా నిజముగా నీ శక్తి విడుదల, నీ ప్రభావం విడుదల, కార్యాలు ఒరిజినల్గా జరగాలి, సూచక క్రియలు, మహత్ కార్యాలు, నీ అద్భుతమైన శక్తి అనే జనులలో నీ సంఘములో స్పష్టముగా నిరూపణ కావాలి, స్పష్టముగా రుజువు కావాలి. భయంకరమైన జబ్బులు వదిలిపోవాలి, చేతబడి చిల్లంగి దయ్యముల శక్తులు వదిలిపోవాలి. నిజముగా మనుషులు వ్యసనాలను వదిలిపెట్టాలి, నిజముగా మనుషుల్ని వ్యసనాలు విడిచిపెట్టి పారిపోవాలి. అన్ని తరగతుల ప్రజలు రూపాంతరం చెందాలి. నీ కార్యాలు ఒరిజినల్ గా జరగాలి, ఒరిజినల్ గా జరగాలి. నీ సంఘాన్ని, నీ సేవకుల్ని ఎదిరించ చూసిన దుష్ట శక్తులు అణగారిపోవాలి, శక్తిహీనమైపోవాలి, వాటి చర్యలన్నీ నాశనం అవ్వాలి. కృపతో జ్ఞాపకం చేసుకోవాలి, కృపతో జ్ఞాపకం చేసుకోవాలి. మా వీడులందరినీ పేరు పేరున పేరు పేరున సంధించు, నిజముగా వారిలో చైతన్యాన్ని పుట్టించు, నిజముగా వారిలో చైతన్యాన్ని పుట్టించు. మా బిడ్డలందరినీ గొడవైన యథార్థవంతులనిగా, నన్ను మమ్మల్ని యథార్థవంతులనిగా చేయి, సచ్చిన స్థితిలో మమ్మల్ని చూద్దు, బ్రతికున్న వారి లెక్కలోకి మమ్మల్ని చేర్చు, బ్రతికించు, బ్రతికించు, బ్రతికించు. యథార్థంగా ఒప్పుకుంటున్నావు, ఒప్పుకుంటున్నావు, నీ ఆత్మ నిర్లక్ష్యం చేసావు, నీ జీవం నిర్లక్ష్యం చేసావు, ఒప్పుకుంటున్నావు. మమ్మల్ని బ్రతికించు, నీ సన్నిధికి వస్తాం, ఏకాంతముగా నీ పాదాల చెంతకు వస్తాం, నీ ఆత్మ చేత నడిపించబడుతు మమ్మల్ని సంధించు. మోషే ముఖ చర్మం ప్రకాశించినట్టు నీ సన్నిధిలో ఉన్న మా ముఖ చర్మాలు ప్రకాశించినట్లు మమ్మల్ని వెలిగించు. నిజముగా సత్యముగా నీ కార్యములు లోకానికి చూపడానికి నిజముగా శక్తి దయచు, నిజముగా పరిశుద్ధాత్మ శక్తితో నింపు. ఒరిజినల్గా వరములనివ్వు, 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 అది ఒరిజినల్ అయి ఉండాలి, నకిలీ కాదు. దంచి తీసిన అచ్చ ఒలీవ తైలము మా మీద ప్రోక్షింపబడాలి, నకిలీ తైలములు కాదు, నకిలీ తైలములు కాదు. నీవు వరములు నీవు, ప్రవచన వరము నీవు, భాషల వరములను మా బిడ్డలకు దయచేయి. ఓ నా తండ్రి, స్వస్థత వరములను, ఆత్మల వివేచన వరములను, బుద్ధి జ్ఞాన వాక్యముల వరములను, విశ్వాస వరమును మా బిడ్డలకు దయచేయి, మాకు దయచేయి. ఆత్మ ఫలమును మాలో నుండి దయచేయి, ఆత్మ ఫలమును మాలో నుండి ఫలించు. సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. పిల్లరా, ముందు దేవుని జీవాన్ని నింపుకుంటే తర్వాత దేవుని కార్యాలు నెరవేర్చడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. ముందు జీవవృక్ష ఫలవృక్షం కోసుకుని ఆ ఫలం తింటే, జీవవృక్ష ఫలం తింటే మంచి చెడుతో తెలియని ఇచ్చే జ్ఞానం ఆ పండు ఆయనే ఇచ్చేవాడు అన్నట్టు
ముందు దేవుని జీవంతో మనం నింపబడితే, దేవుని ప్రభావంతో నింపబడితే, తర్వాత దేవుడు జ్ఞానాన్ని కూడా మనకిస్తాడు. మన మాట శక్తివంతమవుతుంది, మన మాట ప్రభావంతో నింపబడుతుంది. దానికి ముందు మనం ప్రభావంతో నింపబడాలి, అప్పుడు మనలో నుండి వచ్చేది కూడా శక్తివంతంగా ఉంటుంది. ఈ కీలకమైన విషయాన్ని దయచేసి విస్మరించొద్దాం. లక్ష్యం చేశారు ఈరోజు చాలా మంది సేవకులు, విశ్వాసులు. సాతాను నవ్వుకుంటున్నాడు, బాగా మోసపోయారు నా చేతుల్లోనే. పరిశుద్ధాత్మ మన కళ్ళు తెరిచాడు, ఏది ముందో ఏది వెనకో మనకి గ్రాహ్యమయ్యేటట్టు చేశాడు. మనం ఇంకా నిర్లక్ష్యం చేయక దేవుని పాదాలను ఆశ్రయిద్దాం, దేవుని శక్తితో నింపబడదాం. నా మట్టుకు నేను నేను బాగున్నాను, నేను 100% పరిపూర్ణంగా ఉన్నానని నేను చెప్పను. నేను సహా ఈ వాక్ చేత సంధించబడ్డాను, సిగ్గుపడుతున్నాను. నేను సహా దేవుని జీవాన్ని పొందుకోవటానికి ఆశ కలిగి ఉన్నాను. నన్ను వెంబడించే మీరు కూడా దేవుని జీవాన్ని పొందుకోవటానికి ఆశించండి. లోకంలో ఉన్న లోభిత్వాన్ని వదిలేయండి. ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎంతవరకు భక్తి కొనసాగుతుందో తెలియదు, కానీ చేసినంత వరకు నాణ్యంగా చేయాలి. మాసిరకం భక్తి చేయకూడదు. నువ్వు అనుభవించిన, లోకానికి చూపించిన దేవుని శక్తి ఒరిజినల్గా చూపించాలి. నాసిరకం భక్తి చూపించకూడదు. అలాంటి ప్రభావంతో మనం నింపబడినట్లు దేవుని పాదాలను ఆశ్రయించాలి, దేవుని ఆత్మచేత రేపబడాలి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.